श्री गुरुभ्यो नमः। स्वस्ति श्री शार्वरीनाम संवत्सर श्रावण बहुल षष्ठी नुंडि श्रावण बहुल एकादशि वरकु गल ग्रह संचारम्। रवि बुधुलु कर्काटकंलो उन्नारु, कुजुडु मीनंलो उन्नाडु, गुरुडु धनस्सुलो, शनि मकरंलो वक्रगतुलै उन्नारु, शुक्रुडु मिथुनंलो उन्नाडु, राहुवु मिथुनंलो, केतुवु धनस्सुलो उन्नारु, चंद्रुडु మేషం వృషభం మిథున రాశులలో సంచరిస్తున్నారు. ఇది ఈ వారం గ్రహస్థితి. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి ఫలితాలను తెలుసుకునే ముందు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆనందదాయకంగా గడుస్తుంది. ముఖ్యంగా శుభగ్రహాలైన బుధ గురు శుక్రులు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నారు. ప్రతి పనిలోనూ ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. గృహ నిర్మాణ రంగాలను ఆలోచించేటువంటి వాళ్ళకు కూడా అవలీలగా పూర్తి అవుతాయి. పనులలో వీలైనంత త్వరగా పూర్తి చేసుకుంటే బాగుంటుందనేటువంటి దృష్టి ఉండాలి. అలా ఉన్నప్పుడే పని పూర్తి అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల కొంత చికాకులు ఉంటాయి. కుటుంబంలో సమన్వయ లోపం ఏర్పడుతుంది. అంటే ఒకరి ఆలోచనలకు ఒకరికి కలవ. దంపతుల మధ్య కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య కానీ తాత్కాలికమైనటువంటి చర్చలు వాదోపవాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకున్నట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. గురువు అనుకూలంగా ఉన్నాడు, చేస్తున్నటువంటి పనులలో లాభాన్ని చేకూరుస్తాడు, వ్యవహారాలలో అనుకూలతలను కల్పింపజేస్తాడు, దూరపు బంధువుల కలయికలు ఏర్పడతాయి, ఎన్నడో పాతకాలం నాటి స్నేహితులు దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా మీరే కలుసుకోవాలనేటువంటి సంకల్పం ఉంటుంది. అలా ఆనందదాయకంగా గడుస్తుంది. మిగతా విషయాలలో చూసినట్లయితే ఆరోగ్యపరంగా అన్ని విధాల అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది, ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి వెనుకంజ వేయాల్సినటువంటి అవసరం లేదు. వ్యవహారాలన్నీ సాఫీగా సాగిపోతాయి. కొంత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనం పెట్టేటువంటి ఖర్చుకు చేసేటువంటి పనికి సంబంధం ఉండదు, పొంతన ఉండదు. అంటే 100 రూపాయల పని చేయాల్సినప్పుడు మన చేతిలో మాత్రం 10 రూపాయలు ఉంటాయి. ఎలా అవుతుంది అని అనుకుంటాం, కానీ ఎవరో ఒకరు సహాయం చేస్తారు. ముఖ్యంగా ఈ వారంలో స్త్రీల వలన లాభాలు, అంటే వ్యవహారాలలో విలాసవంతమైనటువంటి లాభాలు ఉన్నాయి. విలాసవంతమైన వస్తువులు సేకరిస్తారు, సుఖవంతంగా సౌఖ్యవంతమైనటువంటి జీవనం కోరుకుంటారు. ఆ సౌఖ్యవంతమైన జీవనం కోరుకొని దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంలో అలానే ఖర్చు పెట్టుకుంటారు, అలాంటి ప్రయాణాలు చేస్తారు, అలానే సంతోషంగా గడుపుతారు. ఖర్చుకు మాత్రం వెనుకాడరు, ఎంత ఖర్చైనా పర్వాలేదని అనుకుంటారు. వివాహ ప్రయత్నాలలో కూడా అంతే. తాము అనుకున్నటువంటి సంబంధాన్ని నచ్చితే చాలు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మనం తులదూగుదాం, ముందుకు పోదాం అనేటువంటి దృక్పథం కలుగుతుంది. దానివల్ల మేలు జరుగుతుంది. కానీ అలా వెళ్ళినప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాటిని గూర్చి పట్టించుకోకుండా శీఘ్రంగా వెళ్ళినట్లయితే ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత ఉండకపోవడం వల్ల పంపకాలు, ముఖ్యంగా ఆస్తుల పంపకాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ వారంలో కొంత చికాకులు కలిగింపజేస్తాయి. చికాకుల వల్ల ఏమవుతుంది, నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే ఆవేశాలకు కావేశాలకు లోను కాకుండా నిదానమైనటువంటి ఆలోచనలతో కనుక వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఆరోగ్య విషయాలు సంపూర్ణ అనుకూలంగా ఉన్నాయి. ఉత్సాహం ఉంటుంది, ప్రోత్సాహం లభిస్తుంది. ఏ పనులు చేసినప్పటికీ కూడా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవహారాలలో అన్ని అనుకూలమైనటువంటి స్థితిలో గోచరిస్తాయి. సంఘంలో కొంత తొట్టుపాటు కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వాటిని తగ్గింపజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అనుకోకుండా పని చేయడం, తర్వాత ఎందుకు చేశానా అని అనుకోవడం, ఇలాంటివి చేయకుండా ఉంటే చాలా మేలు. ప్రయాణాలు అధికమవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలని అనుకుంటారు, కానీ అవకాశాలు చిక్కవు.
ఏ ప్రయాణం చేయాలన్నా ఏదో ఒక ఆటంకం జరుగుతుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కాకుండా దగ్గరివి మాత్రం చేయగలుగుతారు. అటువంటి విషయాలలో మరీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. అనవసరమైన ఖర్చులకు అవకాశం ఇవ్వకుండా ఉంటే చాలు. ఎందుకంటే ధనం రాబడి తక్కువగా ఉంది, ఆదాయ మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిగతా గ్రహాలు ఎన్ని అనుకూలంగా ఉన్నా ఆదాయం అనేటువంటి తక్కువైనప్పుడు అనుకున్న పనులు చేతిదాకా వచ్చి కూడా దూరం అవుతాయి. అలాంటప్పుడు బాధపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందువల్ల మొదలే జాగ్రత్త పడ్డట్టయితే అలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. కుటుంబంలో సంతానం వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి. వస్తువులు సేకరించడం కానీ, వారి కొరకు కొత్త వస్తువులు కొనడం కానీ, లేదా నూతనమైనటువంటి ఏది విలాసవంతమైనటువంటి వస్తువులు వాళ్లకు కూడా కొనియాల్సినటువంటి అవసరాలు ఏర్పడడం కానీ జరుగుతుంది. ఈ వారం నూతనమైనటువంటి వ్యవహారాలలో జోక్యం కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎంత దూరంగా ఉందామన్నా వాళ్ళు అంత ప్రోత్సహిస్తారు. తప్పని పరిస్థితులలో వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. స్థిరాస్తుల విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగాల వారికి ఈ వారం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేస్తున్నటువంటి పనులలో కొంత ఆటంకాలు జరిగినా మిగతా వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. విద్యారంగాల వారికి సంపూర్ణ శుభప్రదం. చేస్తున్నటువంటి వృత్తులలో సంపూర్ణంగా రాణింపు, గుర్తింపు జరుగుతుంది. ఉద్యోగ రంగాల వారికి చేస్తున్న వృత్తులలో గుర్తింపు లభించి ప్రశంసలు అందుకుంటారు. తాము అనుకున్న పనులు అతి తక్కువ సమయంలోనే అందుకోగలుగుతారు, పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగాల వారికి అనేకమైనటువంటి లాభ సూచనలు కనపడుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి వృత్తిలో ఆదమరిచి ఉండకూడదు. తొందరగా ఆ పనిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆలస్యాన్ని మాత్రం చేయకూడదు. అలా చేయడం వల్ల లాభం జరుగుతుంది. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి చేస్తున్న పనులలో ఆటంకాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి వార ప్రారంభం అనుకూలంగా గడిచినప్పటికీ వారాంతంలో చీకాకులు ఎక్కువ అవుతాయి.